ఎవ్రీవన్, వెల్కమ్ టు సిబ్లింగ్స్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం అరటి పువ్వుతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకి ఒక అరటి పువ్వు కావాలి, అది కాక ఒక 6 అవర్స్ పాటు నానబెట్టిన శనగపప్పు కావాలి, అది కాక 1/2 కప్ శనగలు, ఇవి కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోండి, చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి మాకైతే. ఒక 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, ఒక ఫుల్ బంచ్ కొత్తిమీర, చిన్న బంచ్ కొత్తిమీర పెట్టుకోండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, తగినంత ఉప్పు కావాలి. అది కాక 2 చెంచాల పెరుగు వేసి పలచగా మజ్జిగ తయారు చేసుకోండి. ఇది ఎందుకు కావాలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫైనలీ మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ కావాలి. ఫస్ట్ మనం ఈ అరటి పువ్వు ఎలా ఒలుచుకోవాలో చూద్దాం. ఇవి స్లోగా ఈ ఆకులు పట్టుకొని తీసేస్తే ఓపెన్ అయిపోతుంది, దాంతోపాటే ఈ లోపల ఉన్న ఫ్లోరెట్స్ కూడా వచ్చేస్తాయి. వాటితో కలిపి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పువ్వు అంతా కూడా ఈ విధంగా మొత్తం లోపల దాకా కూడా ఒలిచేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, కింద ఒకసారి ఇలా గిలితే కిందది వచ్చేస్తుంది. అప్పుడేం చేయాలంటే పైన మనం తల పట్టుకొని ఈ లోపలున్న ఈ అగ్గిపుల్ల లాంటిది ఏదైతే ఉందో అది పట్టుకుని బయటికి లాగేసేయాలి. దట్స్ ఇట్. మిగిలిందంతా తీసుకెళ్ళి మజ్జిగ నీళ్ళలో వేసేసుకోవాలి. బెటర్గా అర్థం అవడం కోసం మేము ఒక ఫ్లోరెట్ని ఇలా విడదీసాము. చూడండి, సెంటర్లో ఒకటి అగ్గిపుల్లలాగా ఉంది, ఆ అగ్గిపుల్ల లాంటిదే మనం తీసేయవలసినది. మిగిలినవన్నీ కూడా స్టేమెన్స్, అవి ఉన్నా కూడా పెద్ద నష్టం ఏం లేదు, అవన్నీ కూడా మనం వాడేసుకోవచ్చు. ఓకే, మనం ఈ అరటిపువ్వు ఫ్లోరెట్స్ని రెడీ చేసుకునే ప్రాసెస్లో ఏంటంటే చేతులు కొద్దిగా నూనె రాసుకోండి, సో దట్ దానికి ఉన్న జిగురు కానీ ఆ కలర్ కానీ మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ అల్లం అండ్ పచ్చిమిరపకాయలు వేసి దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ గ్రైండ్ అయిన దాంట్లోనే శనగలు శనగపప్పు వేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు శనగలు అవన్నీ గ్రైండ్ చేసుకునే లోపు ఈ అరటి పువ్వులు ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, అవి మజ్జిగలోంచి తీసి క్యాబేజీ కోసినట్టు సన్నగా కోసేసి మళ్ళీ వాటిని మజ్జిగలోనే వేసేసేయండి. ఇప్పుడు మనం తరిగిన ఈ అరటి పువ్వు అంతా కూడాను మజ్జిగలో వేసాం కదా, ఈ మజ్జిగ అంతా కూడా డ్రైన్ చేసేసి జస్ట్ పువ్వు ఉంచుకోండి. దాంట్లోనే మనం గ్రైండ్ చేసిన శనగపప్పు శనగలు కలిపేస్తాం. ఇప్పుడు మనం అరటి పువ్వులోనే శనగపప్పు శనగలు గ్రైండ్ చేసుకున్న మిక్స్ వేసాం కదా, దాంట్లో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర కూడా వేసేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం కలిపేసుకుంటే కొంచెం గట్టి ముద్దలాగా ఫామ్ అవుతుంది, అలాగే ఉంటేనే బాగుంటుంది వడలు వేసుకోవడానికి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఇవి ప్యాటీస్లా చేసుకుని దాంట్లో వేయించుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద మూకుడు పెట్టి దాంట్లో నూనె వేసి డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం ఇలా ప్యాటీస్లా తయారు చేసుకున్న అరటి పువ్వు వడల్ని ఇందులో వేసేసి వేయించుకోవాలి. నూనెలో వేసిన ఈ ప్యాటీస్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేసిన వెంటనే మాత్రం తిప్పకండి, అవి విరిగిపోతాయి. ఈ వడలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుని ఇలా ప్లేట్ చేసేసుకోవచ్చు. మామూలు శనగ వడలకి దీనికి పెద్ద తేడా ఏంటి, రెండు ఒకలాగే ఉన్నాయి కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఈ అరటి పువ్వుకి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం పెట్టడం, ఇంకా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, మూడ్ ఎలైట్ చేయడానికి, ఫీమేల్స్లో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ నుంచి దూరం పెట్టడం, ఇలా కొన్ని. సో ఇది ఎంతైనా కూడా మామూలు వడల కన్నా కొంచెం హెల్త్ బెనిఫిట్స్లో హయ్యర్ ఎండ్ ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.